జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. జనసేన అభ్యర్థులు కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా, అలాగే ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారంటూ సజ్జల కామెంట్స్ చేశారు. కాగా టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై సజ్జల స్పందించారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్కు లేవని, అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని సజ్జల ఎద్దేవా చేశారు. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు 100% ఓన్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలు అక్కడ తీసుకెళ్ళచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది, ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంట వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కాకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించి ఇప్పటికైనా రియలైజ్ కావాలి. ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులు డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళకి అనగడం, ఆ 24లో కూడా ఎవరనేది చెప్పలేకపోవడం, ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఎందుకంటే బీజేపీలో కూడా ఒకవేళ ఒత్తు పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులను పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు, దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి, రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. ఒక అవుట్ ఫిట్ ఏదో పెట్టుకుని రాజకీయ పార్టీ అని చెప్తున్నది జనసేన.